ఆకలితో తో ఉన్న వారికి ఒక పూట ఆకలి తీర్చడం ఎంతో పుణ్యఫలమని కర్నూలు జిల్లా నంద్యాల రూరల్ సిఐ మురళి మోహన్ రావు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉప్పు జగన్ ప్రసాద్ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బీసీ కాలనీలో పరివర్తన సెంటర్లో ఉన్న వారికి ఎస్సీ సంఘం నాయకులు వాదం జంబులన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిఐ మురళి మోహన్ రావు జగన్ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదన్నారు. నేడు ఎంతో మంది పుట్టినరోజు పెళ్లిరోజు వేడుకల పేరుతో విలాసాలకు ఖర్చు చేస్తున్నారని అలాంటి వారు వారి పేరు మీద పేదలకు ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చడం ఎంతో పుణ్య కార్యక్రమం అన్నారు. ఎంత సంపాదించినా మిగిలేది మంచి పేరే అని పేదల కోసం పాటుపడే గుణం కలిగిన వారు ఎప్పటికీ పేదల మనసుల్లో ఉంటారన్నారు. అనంతరం అన్నదానం చేసిన జంబులన్నను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తాలూకా ఎస్ఐ మురళీకృష్ణ, వైఎస్ నగర్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ టీవీ రమణ, సీనియర్ నాయకులు పోలసేను, మాజీ కౌన్సిలర్ కన్నమ్మ, వైఎస్ఆర్సీపీ యోజన విభాగం నాయకులు దేవకీ నందన్ తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది జరిగింది? యువతల ముగ్గురు అవతల మనకి యువతల ముగ్గురు జరిగింది ఒక వర్గానికి అవతల ఒకరు జరిగింది. పార్టీకి సంబంధించి కూడా ఉన్నా సార్, లేకపోతే ఆధిపత్యం కోసం? అది నేను దర్యాప్తు చేసిన తర్వాత నేను తెలియజేస్తాను. దర్యాప్తు డోన్ పాతిపేటలో ఈ ఫరీద్ వర్సెస్ నాగరాజు అనే మ్యాచ్ల మధ్య సడన్ ప్రొకేషన్ జరిగిన ఘర్షణ మీద ఇమీడియట్గా మేము రావడం జరిగింది. పరిస్థితి అట్లు తీసుకోవడం జరిగింది. దాని మీద 20 కేసు నమోదు చేస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. ఈ గొడవ ఎందువల్ల వచ్చింది సార్? సడన్ ప్రొవేషన్ అంటే అనుకోకుండా ఇద్దరు పిల్లలు ఈ కుక్కగాడు వర్సెస్ నాని అనే ఇద్దరి మధ్య చిన్న చిన్న మాట మాట పెరగడంతో మా వర్గాన్ని కొట్టారని చెప్పి ఒకరు ఇన్ఫర్మేషన్ ఎన్ని కేయడము మా వర్గాన్ని కొట్టారు. దానివల్ల డిఎస్పీ గారు అన్నమ్మ గారికి, రమణ గారికి, శ్రీను గారికి, జగన్ ప్రసాద్ గారికి, ఈరోజు అన్నదాత జమురయ్య గారికి, ముఖ్యంగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ ప్రముఖ ఇంటర్ మరియు వారి సత్యమణి గారికి నా అభినందనలు. మనకు తెలుసు, చిన్నప్పుడు కూడా మనం చెప్తా ఉంటారు గురువులు, మానవ సేవే మానవ సేవ. మాధవుడు అంటే ఎవరు? దేవుడు. అంటే దేవునికి మనం మొక్కవచ్చు, పూజ చేయొచ్చు, కానీ అదే నిమిషంలో చాలామంది గమనించరు. గుళ్ళకు లక్షల కోట్లలో చందాలు ఇస్తుంటారు, గుళ్ళకు గోపురాలకు అన్ని దేవుళ్ళకు. మనుషుల దగ్గర చూసారని కొంచెం వెనుకబడి ఉంటుంది, కానీ దానికంటే గొప్పది ఏమంటే మానవ సేవ. తర్వాత అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది, అంటే ఆహారం అనేది దేవుడితో సమానం. ఒక ఆకలి గుణవానికి ఒక ముద్ద అన్నం పెడితే దానికంటే పుణ్యం ఎక్కువ ఉండదు. నిజంగా జంబులై నేను ఈరోజు అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ నెల 20 నా కొడుకు బర్త్డే, నా ఒకే కొడుకు. బహుశా నేను ఉండకపోవచ్చు, ఆ రోజు నేను కూడా ఒక పూట మంచిగా భోజనం అరేంజ్ చేస్తాను. యాక్చువల్గా ఎన్నిపోయినా ఉంటే నేను ఉన్నాను, ఈ సంస్థ గురించి ఉన్నాను, తీసుకుని ఇక్కడే ఈవినింగ్ సెలబ్రేట్ చేద్దాం ఉంటున్నాను. రాత్రి కానీ మధ్యాహ్నం కానీ మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు ఆహారం మా ఎస్ఐ గారికి నేను దానికి సరిపడిన డబ్బులు ఇస్తాను, మంచి భోజనం అరేంజ్ చేయండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీ సంస్థకు మా పోలీస్ తరఫున మా లిమిట్స్లో ఉంది కాబట్టి ఆ పిల్లలు చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చేయని తప్పుకు, ఎవరో చేసిన తప్పుకు వాళ్ళు ఈరోజు శిక్షణ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను పెట్టుకొని వాళ్ళకి ఇంత నీడ ఇచ్చి వాళ్ళకు డబ్బు నిండా తిండి పెడతాం నిర్వాహం నిజంగా చేతులతో మొక్కినా కూడా తప్పు కాదు. ఖచ్చితంగా ఎప్పుడైనా మా తరఫున మీకు ఎప్పుడైనా కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా మిడ్నైట్ సమకూర్చుకోవడానికి కూడా మాకు ఫోన్ చేయండి. ఇట్లాంటి విషయాలు నేను ముందుంటాను, మా స్టాఫ్ ముందు ఉంటారు. నేను ఖచ్చితంగా మీకు ఏం కావాలో చెప్పండి, నా పరిపూర్ణ ఎలాంటి సాయం కావాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధము. సమాజంలో కూడా ఒక మెసేజ్ వెళ్ళాలి, ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే ఇలాంటి ఆర్ఫన్స్ అంటే అనాథలు ఉంటారో, ఎంతోమంది చూస్తుంటాము రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, రోడ్లో వెళ్తూ ఉంటాము, రోడ్డు పక్కన ఎవరో పిల్లలు ఆడుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చేయని తప్పు. తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత లేని వ్యక్తులు, సమాజంలో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు చేసే తప్పుడు పనులకు వాళ్ళకి అన్నింపుణ్యం కళాకపుణ్యం ఇలా పిల్లలు ఇలా అవుతుంటారు. అలాంటి వాళ్ళకు ఇలా జరిగిన గొప్ప విషయము. ముఖ్యంగా నన్ను ఆహ్వానించినందుకు జగన్ ప్రసాద్ గారికి, ఇంకా మన జాస్వా గారికి, ఇంకా ఆంధ్రప్రభా విలేకరి ఇందాక ఫోన్ చేశారు, శివారెడ్డి గారికి, ఇంకా పేరు పేరు అందరికీ నన్ను ఈ కార్యక్రమం ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఉన్నాను. ఖచ్చితంగా నా తరఫున ఎప్పుడైనా ఏదైనా ఉన్నట్టు చెప్పండి. ఎక్కడో పోయి
కోర్టునే గడపేయాడా మనం పెట్టే పచ్చడి మనం కంటే ఇక్కడ ముద్ద పచ్చడి పెట్టినా కూడా పిల్లలు అక్కడ కాబట్టి దయచేసి రేపు ఒకసారి అంత డిస్కస్ చేస్తే ఏ పెట్టాలి ఎంతమంది ఉన్నారంటే